श्रीकाळहस्ति नियोजकवर्ग शासन सभ्यु सोदरुडु प्रीतमुडु श्री बीएफ मसूदन रेड्डी गारु वेदिक मीद आशीर्वादं पेद्दलंदरिकी इक्कड वच्चेसिन मी अंदरिकी मीडिया वारिकी अंदरिकी नमस्कारं। ఈ జగన్ మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన అందిస్తా ఉన్నాడు ఈ ఎన్నికల ఫలితాల్లో అది ప్రతిబింబించాలా అనే ఆలోచనతో మేము అందరం కూడా పని చేస్తా ఉన్నాం। మాకు తోడుగా మీరు కూడా పని చేస్తా ఉన్నారు। ఈ రోజు ఈ ఎన్నిక ధనికులకు ఒక పేదవాడికి జరుగుతా ఉంది। మన అభ్యర్థి పేదవాడు కానీ విద్యా సంపన్నుడు ఆ పైపెచ్చు మన ప్రీతమ నేత మన ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఉన్నాయి। అటువైపు చూస్తే కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ గారు ఇంకొక మాజీ మంత్రి పనబాక లక్ష్మి గారు గారు ఇంకొక ఆమె నిన్నో మొన్న పదవి విరమణ చేసింది కర్ణాటకలో చీఫ్ సెక్రటరీ अंदर संपन्न का संपन्न पेदवाड़ की जगे एन के पार्टी आ तरवा काबटे मन पेदवाड़ आशीर्वद्द दाख तोड़ मन प्रीतम मुख्यमंत्री गारे विधा राष्ट्रा की इवे ने सेवलो अवी मन गुर्तको पदेड़ो तेदी जगे एन क తప్పనిసరిగా మన గ్రామాలల్లో ఒక్క ఓటు కూడా తప్పకుండా 90% తక్కువ లేకుండా మన ఓట్లు ఏపియల్ల ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా చాలా టైం కూడా ఇచ్చారు కాబట్టి మీరు తప్పనిసరిగా అందరూ కూడా ఆ గ్రామంలో ఏదైనా ఓట్లు నిలిచిపోయినా గానీ పోయి వాళ్ళని పిలుచుకొచ్చి ఏపిచే పరిస్థితి చేయాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం। ఈ రోజు చూస్తా ఉన్నాం మనం इतना मंदिर जनाटे राय वस्ते यदो तलाको लेकिन भुजाको चतलको इकडो तिंद काल की तगीद इप्ड मी दाय वस्ते काल की तगलता दाने मुख्यमंत्री गार आना नीटे पैस्थित चंद्रबाबुक निजें मत स्थित एम चाव यह जिला अड़ता जगनमोहन रेड्डी गार वोटर संवस एन कल हामील 90% नेरवे मी अंदर तुम प्रति कुटम आर्थिक लापड़ी प्रति कुटा अर्कल वार अभी संक्षेम पथका संक्षेम पथका पूर्ति स्थाई मन अंदर अंदू इंको वेप अभिवृद्धि कार्यक्रम पूर्ति स्थाई मनोजे मन को रोड पटल अच्छे अवकाश दिवंगत मुख्यमंत्री राजशेखर रेड्डी गारे प्राता मन मुख्यमंत्री गार तर सोमशील स्वर्णमुखी लिंक चानेल लिंक चानेल पूर्ति तपक इकड़ मूड संवसरा सागर अंदर आये आध्र्यन अभी पूर्त मनोजेस्ना मन के नेल्लूर जिला वेंकटगिरी की मरी मन को उपयोगपड़ी काबटे अभी पूर्ति अम्मिक मनोजेस्ना मरी रू कव संक्षेम इंकोक वेप अभिवृद्धि रू आज समपाल चस्टे एक् अभिवृद्धि अड़ता कंडल कनपड़ता लेदान ना नवेसाओ पदना संवस मुख्यमंत्री का अनेक पर्याल पाप अमायक ओटल कुप मरे कुप्लू सागनीर तागनीर इको पदना संवस मुख्यमंत्री का अड़ता जिला अड़गण ले मर मन पड़म प्राथम पन्न वड़ बोर्ल सागनीर लेगनीर ले राष्ट्र एदना नीलू ट्रांसपोर्टे 50% पैन मन जिले मरी जिला आलोचन चयले
ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే జిల్లాలో పర్యటించి ఓట్లు అడగడం అనేది చాలా దురదృష్టకరం. ఇప్పటికే ప్రజలందరూ కూడా గుర్తించారు నీవు ఈ జిల్లాకి ఏమీ కూడా చేయమని చెప్పి కుప్పం కే చేయను అడివి ఈ జిల్లాకి ఏం చేస్తావని చెప్పి చంద్రబాబును అడుగుతా ఉన్నాను. అందుకనే ఈరోజు ప్రజలందరూ కూడా చంద్రబాబును ఈ జిల్లాలో ఆదరించడం లేదు. ముఖ్యంగా మరి కుప్పంలో అయితే దాదాపు 80% అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను వారు అందించిన సంక్షేమ పథకాలలో కొనియాడుతూ ఉన్నారంటే నీ పాలన ఏ విధంగా సాగిందో గత 5 సంవత్సరాల్లో ఆలోచించేయని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుండా ఉంటే మన కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండింటుంది, అదేవిధంగా మన గ్రామాల్లో అభివృద్ధి ఏ విధంగా ఉండింటుంది ఒకసారి ఆలోచన చేయండి. గతంలో మనం చాలా సంవత్సరాలు ఆయన పరిపాలనలో ఉన్నాం, మన జిల్లాకు చేసింది ఏమీ లేదు. అంచేతే ఎప్పుడు కూడా మన జిల్లా వాసులు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని కానీ ఆదరించలేదు. ఇప్పుడు కూడా అదే పందాలో మనం 90% గ్రామంలోనూ మున్సిపాలిటీలోనూ ఓట్లు పూర్తి స్థాయిలో వేపించి మన గురుమూర్తి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల. ఆయన ఈ ప్రాంతం వాడు, మీ అందరికీ సుపరిచితుడు, ఈ నియోజకవర్గానికి సంబంధించిన వాడు. దానికి తోడు మన జిల్లాకు కూడా ఎప్పుడు కూడా చాలా సంవత్సరాల నుంచి మేము ఎప్పుడో చిన్నప్పుడు తుమ్మూరు బాలకృష్ణ ఉన్నాడు, ఆయన తప్ప ఎప్పుడు కూడా నెల్లూరు వాసులే పార్లమెంట్ సభ్యులు అయితే ఉన్నారు. మరి ఈసారి అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని మనం వినియోగించుకునే విధంగా మొత్తం మనకు సంబంధించిన 3 నియోజకవర్గాలలో కాలశ్రీలోనే ఎక్కువ మెజారిటీ సాధించాలని చెప్పి ఆ విధంగా మీ శాసనసభ్యుడికి మీ డాక్టర్ గురుమూర్తి గారికి గౌరవం ఇచ్చేదే కాకుండా పైన మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వారికి మనం గౌరవం ఉంచాలని చెప్పి వారి పేరు మనం గౌరవం ఉంచి వారి కీర్తిని ఢిల్లీ నడివీధుల్లో తీసుకుపోవాల. ఆ నడిపుడిన ఎవరపై గురుమూర్తి ఇన్ని లక్షల మెజార్టీ వచ్చింది, మరి జగన్మోహన్ రెడ్డి గారి బలపరిచిన అభ్యర్థి ఇతనేనా అని అందరూ కూడా చూసే విధంగా మనం అందరూ కూడా పనిచేయాలని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను.